స్పందించాల్సిందే స్పందించాల్సిందే చెప్పండి సార్. నిన్న జరిగిన సంఘటన అది నేను ఏం లేదు, వీళ్ళ వేదికను నేను నా ఇప్పుడు నా స్పందన కోసం వాడుకోవాలనుకోలేదు, కానీ ఒక 5 మినిట్స్లో యాక్చువల్లీ నా స్పందన ఏంటని అడుగుతున్నారు అంతే కదా. ఎస్ సార్. సో వచ్చినాం సార్ ఇండస్ట్రీకి, ఏదో ఇప్పుడు మనకి పిలిచి నేను చాలా ఆఫీసులు ఉన్నాయి, తిరిగినాయి, అవమాన పడ్డాయి ఉన్నాయి, సెలెక్ట్ కాని రోజులు ఉన్నాయి, ఉత్తి వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడరు, ఇప్పుడు ఏంది ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. సో మేము మాత్రం అయ్యే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే ఆ పరిస్థితికి మళ్ళీ వెళ్ళొద్దు అని. సో ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళొచ్చే వెళ్ళిపోమాకి అనే సినిమా చేయొచ్చు, 12 లక్షలు పెట్టి చేసాము. నెక్స్ట్ ఈ నగరానికి ఏమైందనే సినిమా చేయొచ్చు, నెక్స్ట్ ఫలక్నామా దాస్ అనే సినిమా చేయొచ్చు, హిట్ అనే సినిమా చేయొచ్చు, దాని తర్వాత ఇమీడియట్లీ పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఇప్పుడు ఓరి దేవుడా, నెక్స్ట్ ధమ్కీ. సో ప్రతి సినిమా నేను ఏదో అని చెప్పి చేసేలేదు, నా పని కాదు అనుకుని అన్ని పనులు నేను చేసుకునే వచ్చాను ఇంత దూరం వరకు. ప్రతి పని నాది కాదు అనుకుని నేను ఎప్పుడు వెనకాడలేదు. అండ్ సినిమా తీసేసిన తర్వాత దాన్ని భుజాల మీద వేసుకొని రోడ్ల మీద పడి తిరిగేయడం, 40 రోజులు 50 రోజులు షూటింగ్ చేస్తే 20 రోజులు 30 రోజులు నేను దాన్ని ప్రమోషన్ చేస్తుంటాను. సో నాకు తెలిసి నా అంత కమిటెడ్ నా అంత ప్రొఫెషనల్ ఎవడు ఉండడు సార్, ఎందుకంటే నేను 3 సంవత్సరాలు ఫినిష్ చేసిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో. అండ్ 3 సినిమాలలో ఒక సినిమా వచ్చేసి నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో దాంట్లో. సో నాకు తెలిసి నా బాడీ డబుల్ అయితే లేదు ఇక్కడ హైదరాబాద్లో, ఒక్కడనే ఉన్నా. సో నేనే చేసుకున్న సినిమాలు. సో నేను స్పందించాలనుకున్న ఫస్ట్ విషయం అదే, ఐ ఆమ్ కమిటెడ్ యాక్టర్, ఐ ఆమ్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. అండ్ నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు బాధపడలేదు, నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు రూపాయి పోగొట్టుకోలేదు. అండ్ నేను పనిచేసిన ఏ ప్రొడ్యూసర్ మాట్లాడడా అంటే చాలామంది ప్రొడ్యూసర్లు మాట్లాడడానికి భయపడుతుంటారు, కాకపోతే నేను అలా భయపడను అంటే నేను భయపెట్టే అంత చిన్న ప్రొడ్యూసర్లతో నేను ఎప్పుడు పనిచేయలేదు. నేను చేసిన చిన్న సినిమాలో ఉండొచ్చు, కానీ దాని ప్రొడ్యూసర్లు పెద్దలు, దిల్రాజు గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, పీవీపీ గారు కావచ్చు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు కావచ్చు. సో నాకు తెలిసి నేను పనిచేసిన సినిమా సెట్ మీద ఒక లైట్ బాయ్ కూడా నేను కమిటెడ్ కాదు, ప్రొఫెషనల్ కాదంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా సార్ నేను. సో సినిమా చేసే తరుణంలో ఏమవుతుందంటే, ఇప్పటివరకు నేను పనిచేసిన వాళ్ళందరూ ఏంటంటే కొత్త డైరెక్టర్లు ఒక్కొక్కసారి, అండ్ ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ ఉంటారు, కాకపోతే ఎవరున్నా కూడా ఒక కలిసి పనిచేసుకోవడం అని ఉంటుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్లో పనిచేయడము, ఏ పాట వచ్చింది నువ్వు బాగుందా, ఏ ఇది అరే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుందా, ఇట్లాంటి గివ్ అండ్ టేక్ ఎన్విరాన్మెంట్లో సినిమాలు చేస్తున్నాండి ఇప్పుడు దాకా. సడన్లీ ఈ సినిమా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే, ఒక అర్జున్ గారిని చిన్నగున్నప్పటి నుండి చూసి సినిమాలంటే ఇష్టపడి చాలా రెస్పెక్ట్ చేసి చాలా గౌరవం ఉండి అతను అవకాశం ఇస్తే కంపల్సరీ రీకన్సిడర్ చేయాలి అని చెప్పి 3rd 4th మీటింగ్లో కథ నీ కథ చాలా బాగుంది సార్ అనుకొని మేము కలిసి సినిమా అన్ని సినిమాలు తీసినట్టే కలిసి సినిమా తీసుకుంటామని అనుకొని దిగాం సినిమాలో.